ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని బిడ్డలారా బాగున్నారా? మీరందరూ బాగున్నారని, బాగుండాలని మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు మహాకృపను బట్టి నేటి ఉదయకాల సమయం మీతో కలిసి తన వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథం నుండి నాతో పాటుగా బైబిల్ని కలిగిన ప్రతి ఒక్కరు కూడా చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 15, 16 వచనాలను చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15, 16 వచనాలు. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకము చేయవలనని యుండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు రాయిచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడునగు మా ప్రియ పరలోకమందున్న పరిశుద్ధుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు. మీ కృపచేత మమ్మల్ని అందరినీ సజీవులనగా భద్రపరిచి ఈ ఉదయకాల మందు ప్రభువా జీవం కలిగిన మీ మాటలను ధ్యానించుటకు యోగ్యత అర్హత లేని నాకు మాకు మీకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుచు ఉన్నాం. చదవబడిన లైక్నముల ద్వారా నాతోనూ ప్రభువా ప్రియులైన మీ బిడ్డలందరితోనూ మాట్లాడి సమస్త మహిమను ఘనతను ప్రభావములను మీరు పొందుకొనమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక, ఆమెన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ఉదయకాల సమయమందు మనం విడుదల యొక్క వ్యక్తీకరణలు, విడుదల యొక్క వ్యక్తీకరణలు, ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ది డెలివరెన్స్ అనేటువంటి అంశాన్ని బట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం చదువుకున్నటువంటి ఈ రోమీయులకు రాసినటువంటి పత్రిక ప్రియులరా, స్పష్టంగా ఒక సత్యాన్ని మనం చదువుకున్నటువంటి వచనాల్లో మనకు తెలియచేస్తూ ఉంది. కొన్ని విషయాలు అక్కడ భద్రపరచబడ్డాయి. అయితే వాటిల్లో నుండి ఒక సత్యమును నేటి ఉదయకాల సమయమందు మనందరం కూడా కలిసి ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15, 16 వచనాలలో మనకు అక్కడ మొట్టమొదటిగా కనబడుతున్నటువంటి విషయం ఏమిటంటే అన్యజనులు అను అర్పణ. మొదటిగా ప్రియులారా మనకి ఇక్కడ అన్యజనులు అను అర్పణన, అలాగే యాజక ధర్మము జరిగించుచు అనేటువంటి మాటలు మనకు అక్కడ కనబడుచు ఉన్నవి. అయితే ఈ మాటలలో మనం గమనించవలసినటువంటి ఒక విషయం ఏమిటంటే, మొదటి సంగతి, దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మనం దేవుని సువార్తకు పరిచారకులమైనాము. లేదా అపొస్తలుడైన పౌలు తాను అంటున్నాడు, దేవుని కృప చేత లేదా దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి నేను ఇప్పుడు పరిచారకుడనైతిని అని. ఈ వాక్య భాగమును వింటున్న నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నేటి ఉదయకాలమందు నీవు నేను సజీవులముగా ఉన్నాము అంటే అది కేవలం దేవుని యొక్క కృప. ఆ కృపను బట్టియే ముఖ్యముగా సేవకుడివైతే, పరిచర్యను జరిగిస్తున్నటువంటి దేవుని దాసునివైతే, దాసురాలివైతే, ఆయన కృపను బట్టి నీవు పరిచారకుడు అవుతివి. ఎవరి కొరకు అంటే ప్రియులరా, అన్యజనుల నిమిత్తం. దేవుని వాక్యం మనకు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంది, అదేమిటంటే దేవుని చేత ఆయన కృపను బట్టి మనం దేని కొరకు పరిచారకులమైతమే అంటే ఆయన సువార్త కొరకు, ఆయన సేవ కొరకు నీవు నేను మనము అందరమును పరిచారకులమైతమే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అపొస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు కదా, దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని అనే ఆ మాటకు ముందు తాను అంటున్నాడు,
అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు యాజక ధర్మము జరిగించుచు అనే మాట తను మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ఉదయకాల సమయమందు ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ది డెలివరెన్స్ అనే మన ఈ అంశమందు విడుదలను గురించినటువంటి వ్యక్తీకరణలలో యాజకుని యొక్క ధర్మము అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. అసలు యాజకుని యొక్క ధర్మం అంటే యాజకుని యొక్క పని ఏమిటి, అసలు యాజకుడు ఎవరు, ఎందుకొరకున్నాడు, అతడు జరిగించవలసిన ధర్మం ఏమిటి, ఎక్కడ ఉండాలి ఇతను అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే వాక్యానుసారంగా యాజకుడు అనబడిన వాడు ప్రత్యక్ష గుడారములో ఆనాడు మన పితరులైనటువంటి ఇస్రాయేలీలు దేవుణ్ణి ఆరాధించుటకు సేవించుటకు వారి పాపముల నిమిత్తము వారికి బదులుగా పాప పరిహారార్థ బలిని అర్పించటానికి వచ్చేటప్పుడు వారు ఏదైనా జంతువును వారితో పాటు తెచ్చినప్పుడు దాన్ని బలి అర్పించటానికి లేదా వారి పక్షాన దేవునికి ప్రార్థన చేసేటువంటి వ్యక్తి, వారి పక్షాన దేవుణ్ణి వేడుకునేటువంటి విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తి యాజకుడు. అయితే ఆ యాజకుడు చేయవలసినటువంటి ధర్మం ఏమిటి అంటే, మనం దేవునికి తెచ్చే అర్పణ అనేటువంటిది ఆయనకు అంగీకారముగా లేదా ఆయనకు అంగీకారయోగ్యముగా ఉండే విధంగా చేయవలసిన బాధ్యత ఎవరిదంటే యాజకుడిదై ఉన్నది. ప్రియులరా, అంటే దాని అర్థం, నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు నేను ఒక సేవకుడిగా లేదా ఒక సేవకురాలిగా క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి ఆయనను వెంబడిస్తున్నటువంటి ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా నీకు ఒక బాధ్యతను ప్రభు అప్పగించాడు. నిన్ను నన్ను ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహం అంటున్నాడు ఆయన. ఒక యాజక ధర్మము జరిగించవలసిన బాధ్యత తల్లిగా, తండ్రిగా, ఒక అక్కగా లేదా ఒక సహోదరుడిగా నీ కుటుంబం అందు నీకు నాకు మనందరికీ కూడా ఉంది. సంఘములో కాపరికి మాత్రమే కాదు, కుటుంబం అందు ఉన్న తల్లిదండ్రులుగా మీకు ఉంది. ప్రియ సహోదరుడా, నీకంటే చిన్నవారి మీద యాజక ధర్మము జరిగించవలసినటువంటి బాధ్యత వారికి పెద్దవాడిగా నీకుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ బాధ్యత ఏమిటయ్యా అంటే, ఆ యాజక ధర్మము ఏ విధంగా జరిగించాలంటే, అపొస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, అన్యజనులు అను అర్పణను పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరముగా చేయునట్లు. అంటే ఒక వ్యక్తి నీ కుటుంబంలో నుండి దేవుని దృష్టికి అంగీకరింపబడాలి అంటే, దేవుడు నీ కుటుంబం నుండి ఒక వ్యక్తిని రక్షించాలి లేదా వారిచ్చే అర్పణలను అంగీకరించాలి అంటే, ఆ వ్యక్తి జీవితాన్ని నువ్వేం చేయాలంటే పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధతలోనికి నడిపించాలి. రెండవదిగా దేవునికి ఇష్టమయ్యే విధంగా, ప్రీతికరమయ్యే విధంగా అతని జీవితాన్ని ఒక అర్పణగా అర్పించే విధంగా చేయవలసిన బాధ్యత యాజక ధర్మము జరిగించవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా, సహోదరులుగా, సహోదరాండ్రులుగా, కుటుంబమందున్న ప్రతి ఒక్క వ్యక్తికి, ముఖ్యమందుగా సంఘమునందున్న ప్రతి వ్యక్తికి కూడా దేవుడిచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆ బాధ్యతను అపొస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, ఏ విధంగా నేను జరిగిస్తున్నాను, ఆ యాజక ధర్మమును నేను ఎలా జరిగించుచున్నాను అంటే, కేవలం అది ఆయన కృపచేతనే. ఎందుకంటే ఆయన కృపచేతనే నేను కదులుతుంది, ఆ కృపచేతనే నేను నా క్రియలలో చూపించటానికి నన్ను దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక యాజక ధర్మము జరిగించేటువంటి వ్యక్తి యొక్క బాధ్యత, యాజక ధర్మము జరిగించుట అంటే ఏమిటంటే, పిలిచి ఏర్పరచబడిన వారిని, సంఘమునందున్న వారిని దేవునికి ఇష్టమైన విధముగా, దేవునికి ప్రీతికరమైనటువంటి ఒక అర్పణగా సిద్ధపరచవలసినటువంటి బాధ్యత నీకు నాకు మనం కలిగి ఉండటమే యాజక ధర్మమును జరిగించటం అనే మాటకు అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఒకసారి మనం ఆలోచించేద్దాం, ఒక రోజులో మనం చేసే పనుల్లో ఎన్ని పనులు యాజక ధర్మాన్ని జరిగించేవిగా ఉన్నాయి, ఒకసారి ఆలోచించేద్దాం మా ప్రియులరా. ఎందుకంటే మనం సేవ చేసేటప్పుడు లేదా దేవుని పని చేసేటప్పుడు మనం ఏదైనా ఒక ఆలోచన చెప్పేటప్పుడు, ఎవరికైనా నువ్వు ఒక ఆలోచన చెప్తున్నావు, కౌన్సిలింగ్ చేస్తున్నావు,
లేదంటే ఎవరికైనా నువ్వు సువార్తం చేస్తున్నావు, ఎవరికైనా ఒక దురాత్మను అపవిత్రాత్మ పట్టుకుంటే అతన్ని విడుదల చేస్తున్నావు, అతనికి విడుదల ఇస్తున్నావు, ఇవన్నీ కూడా వేటి కిందకు వస్తాయంటే యాజకుని సేవకుల కిందకే, లేదా యాజకుని ధర్మమును జరిగించే వాటి క్రమంలోనే ఆ పరిచర్యలన్నీ కూడా ఉన్నాయి. అయితే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అయితే నీవును నేనును మనమందరము కూడా గుర్తించవలసినటువంటి సమయం ఏమంటే ఒక పని ఏమిటంటే సంగతి ఏమిటంటే మనందరము కూడా దేవుని కృపచేత మాత్రమే ఆ పరిచర్యను జరిగిస్తున్నాము అని గుర్తించాలి. ఆమేన్. దేవుని కృప అనేటువంటిది లేకుండా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు నేను ఏ పని కూడా మనము చేయలేము. మన వల్ల కాదు. అపోస్తలుడైనటువంటి పౌలు తను అంటున్న మాట, అయా దేవుని కృపచేత ఆయన నాకు అనుగ్రహించిన కృపను బట్టి అన్యజనులను ఒక అర్పణగా దేవునికి ప్రీతికరముగా పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడినటువంటి విధంగా నేను వారికి పరిచర్య చేస్తున్నాను. ప్రియ తల్లిదండ్రులారా, ఓ ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ సంఘమునందు ఉన్నటువంటి బిడల పట్ల, నీ కుటుంబమునందున్న నీ బిడల పట్ల నువ్వు యాజక ధర్మమును జరిగించే వ్యక్తిగా ఉన్నావా? ఒకరోజు నువ్వు చేసే పనులు, నువ్వు చేసే ఆలోచనలు ఇవి యాజక ధర్మమునకు నిర్వర్తించే వాటికి సంబంధించినవిగా ఉన్నవా, లేక వాటికి పూర్తి భిన్నముగా ఉన్నవా? ఒకసారి చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథం నుండి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనము, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును, లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వాస్తవంగా యాజకుడుగా ఉండవలసింది ఎవరంటే, యాజక బాధ్యతను జరిగించవలసినది ఎవరంటే, ఇశ్రాయేలీలలో ఉన్న 12 గోత్రాలలో నుండి దేవుడు లేవి అనే గోత్రం వారిని ఎన్నుకున్నాడు. వారికి మాత్రమే అట్టి భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన సన్నిధిలో ఆ ప్రత్యక్ష గుడారమందు ఆ టాబర్నికల్లో ప్రభు పరిచర్యను జరిగించడానికి, ప్రజల పక్షాన బలులు అర్పించటానికి, వారి కొరకు ప్రభు సన్నిధికి ప్రత్యక్ష గుడారమందున్న పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ప్రార్థించటానికి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అయితే ఆ యాజకుడు ఏ గోత్రం వాడు కాదు. అక్కడ చేసే పని ఏంటంటే వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండను, లేవీయుల నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయనట్లు వెండి బంగారములు నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలము చేయును. ఆమేన్. మన దేవుడు కూడా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వెండిని బంగారమును ఎలాగైతే కొలిములో వేసి ఆ మంటలో కాల్చి దాన్ని దగదగ మెరిసే విధంగా దాని వైభోగం, కోల్పోయిన వైభోగాన్ని దానికి ఆ కాంతిని ఇచ్చి దాన్ని తయారు చేస్తాడో, అలాగే దేవుడు కూడా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిన్ను నన్ను ఒక సేవకుడిగా, నీవు నేను మనం కలిగిన మన సంఘాన్ని, మన కుటుంబాన్ని, మన జీవితాలని కూడా ఆయన కూర్చుని ఉండి కొలిమిలో వేసి శోధిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే నీవు నేను మనము, ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహించవలసినటువంటి ఒక సత్యం ఏమిటంటే మనం ఎవరము అంటే అన్యజనులం. ఎవరిమండి మనం? అన్యజనులం. మనం యూదులము కాదు. కానీ మనం యూదులము కానప్పటికీ కూడా ఆయన యొక్క నూతన నిబంధన మరియు ఆయన యొక్క కృపను బట్టి మనలను ఆయన ఏం చేస్తున్నాడంటే పిలిచి నిర్మలులుగా చేస్తున్నాడు, అంటే శుద్ధి చేస్తున్నాడు తన రక్తములో కడిగి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులరా, ఆయన మనల్ని వెండి బంగారముల వలె నిర్మలులుగా చేస్తున్నాడు. బంగారం అనేది పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. వెండి అనేటువంటిది మన రక్షణను చూపిస్తుంది. ప్రియులరా, కావున వాటి విషయంలో యాజకులుగా మనం అందరమును కూడా నిర్మలులమై ఉండాలి. అంటే చాలా జాగ్రత్తగా పరిశుద్ధత విషయంలోనూ, అలాగే మన రక్షణ విషయంలోనూ ఎప్పటికప్పుడు మనం కాపాడుకుంటూ దేవునికి అంగీకారముగు నీతిని అనుసరించిన ఒక అర్పణగా మనం అర్పించుకోవాలి మనలను మనం, అలాగే మన కుటుంబమును,
మనకివ్వబడిన సంఘమును. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల ముందు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారు నీవెవరైనప్పటికీ కూడా సజీవుడైనటువంటి దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తు నిన్ను ఒక అర్పణగా అంగీకరించాలంటే, ఒక నైవేద్యముగా నిన్ను ఆయన అంగీకరించాలంటే, నీవు నేను మొదట మనం చేయవలసిన పని ఏమిటంటే, దేవుని కృపను బట్టి అర్హత లేని నీకు నాకు, యూదులము కాకపోయినా అని ఏర్పరచుకున్నటువంటి జనాంగము మనము కాకపోయినప్పటికీ కూడా, అన్యజనులమైన మనలను క్రొత్త నిబంధన క్రీస్తు రక్తము వలన కలిగిన క్రొత్త నిబంధన ద్వారా ఆయన కృపను బట్టి మనలను ఇప్పుడు ఏర్పరచుకున్నాడు రాజులైన యాజక సమూహముగా. ఆమేన్. అట్టి యాజక సమూహంలో ఉన్న నీవు, నేను, మనము, మన కుటుంబం వారి పట్ల, మన ఇరుగు పొరుగు వారి పట్ల, మన సంఘమునందున్న మన వారి పట్ల, సహోదరుల పట్ల, సహోదరుల పట్ల యాజక ధర్మమును జరిగించే వారిగా ఉన్నామా లేదా అని మనం ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు యాజకుడికి ఒక క్రమాన్ని పెట్టాడు. యాజకుడు కూడా ఎలా పడితే అలా కాదండి. ఒక యాజకుడు అర్పణను అర్పించాలి అంటే, ఒక వ్యక్తి తను చేసిన పాప పరిహారం నిమిత్తం ఒక బలిగా ఓ జంతువుని తెచ్చినప్పుడు దాన్ని అర్పించే ముందు దానిలో ఏవైతే డిఫైల్ అయి ఉంటాయో, అపవిత్రమైనవి ఉంటావో, అంటే నిషిద్ధమైనవి ఉంటావో, వాటన్నింటినీ కూడా దానిలో నుండి రిమూవ్ చేయాలి. ఆ సాక్రిఫైస్లో నుండి, ఆఫరింగ్లో నుండి వాటిని తీసివేయాలి. వాటిని తీసివేసి దానిని పరిశుద్ధముగా దానిని ప్రభువుకి అర్పించాలి. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదేమి తెలియచేస్తూ ఉందంటే, తల్లిదండ్రులుగా నువ్వు నీ పిల్లల పట్ల యాజక ధర్మమును జరిగించాలనుకుంటే, ఒక కాపరిగా, లేదా ఒక ప్రసంగికుడిగా, లేదా ఒక సువార్తకుడిగా, లేదా ఒక ప్రవక్తగా, ఒక మంచి ఆత్మీయ నాయకుడిగా నీవు దేవుని పని జరిగించాలనుకుంటే, యాజక ధర్మము జరిగించాలి అనుకుంటే, నీవు నేను మనమందరము చేయవలసిన పని ఏమిటంటే, మొదటిగా మనలో, నాలో ఏదైనా దేవునికి ఆయాసకరమైనది, నిషిద్ధమైనది, దేవుడు కోరుకొననిది, దేవుడు ఇష్టపడనిది ఉంటే దాన్ని నాలో నుండి నేనేం చేసేయాలంటే తీసివేసుకోవాలి బయటికి. ఎందుకంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఎంత గొప్ప పరిచర్య చేస్తుడా, ఎంత గొప్ప కుటుంబాన్ని కలిగి ఎంత డబ్బు సంపాదించిన వ్యక్తిగా నువ్వు ఉన్నా, వ్యక్తిగతంగా కనుక నీ జీవితంలో నిర్మలత్వం అనేటువంటిది లేకపోతే, పరిశుద్ధత అనేటువంటిది లేకపోతే, ఏ ఏ విషయాలలో నీకు ఆ పరిశుద్ధత అనేటువంటిది అవసరమో, నువ్వు జీవితంలో, నీ జీవితంలో, లేదా నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతమైనటువంటి నీ పరిస్థితుల్లో ఎక్కడెక్కడ ఆ పరిశుద్ధతకు, లేదా ఆ రక్షణను నువ్వు కోల్పోతున్న పరిస్థితి నీకు అర్థమవుతుందో, అటువంటి చోట్లల్లా నీవు ఆ దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ప్రభువా, వెండిని బంగారమును నిర్మలము చేసినట్లుగా కొలిమిలో వేసి నా తండ్రి నన్ను కూడా నా ఈ శోధనలో నుండి, నన్ను కూడా ఆ శోధనలోనైనా, కొలిమిలోనైనా నన్ను దహించి ఆ కొలిమిలో నుండి నన్ను ఇప్పుడు ఒక రక్షణను కాపాడుకునేటువంటి స్థితికి. రక్షణ అనేది ప్రియ దేవుని బిడ్డలారా ఒక రోజులో జరిగే కార్యం కాదు, అది అది ప్రాసెస్ అన్నమాట, జరుగుతూ ఉంటుంది. ప్రభు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ వచ్చే వరకు కూడా మనందరము పొందుకున్న ఆ రక్షణను కాపాడుకుంటూ దానిలో వర్ధిల్లవలసిన వారమై ఉన్నాం. అయితే మన పరిచర్యలో మనం ఎదగకుండా బాధపడేటట్లు, కోపం వచ్చేటట్లు, ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఒక్కొక్క సందర్భాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇలాంటి అనుభవాలు గుండా మనం వెళ్తాం. అయితే అలాంటి స్థితుల్లో ప్రియులారా మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే, ఖచ్చితంగా చేస్తాం మనం ఏంటంటే, ఎందువల్ల నాకు ఇలా జరుగుతుంది, నేను పరిచర్య చేస్తున్నాను, చాలా ప్రభు కొరకు కష్టపడుతున్నాను, లేదా ఒక మంచి క్రైస్తవుడికి, ఒక విశ్వాసిగా నా భక్తిని నేను కలిగి జీవిస్తున్నాను, అయినా నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు లోతుగా ఆలోచిస్తున్నప్పుడు, నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, పర్టిక్యులర్గా నిన్ను ఒక విషయం దగ్గరికి తీసుకొస్తాడు. ఇదిగో పదే పదే నిన్ను ఒక విషయం దగ్గరికి తీసుకొచ్చి, పదే పదే నువ్వు విషయంలో పడిపోతున్నావు, ఈ విషయంలో నువ్వు తప్పిపోతున్నావు అని జ్ఞాపకం చేస్తున్నప్పుడు, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు నేను మనం ఎంత గొప్పవారమైన కావచ్చు, ఎంత అందగత్యమైనా, అందం కలిగిన వ్యక్తివైనా, జ్ఞానవంతురాలివైనా, డబ్బు కలిగిన వ్యక్తివైనా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తివైనా కావచ్చు, అక్కడ నువ్వేం చేయాలంటే ఒక నిమిషం పాటు ఆగి ఆ పడిపోయిన ఆ స్థితిలో నువ్వు దేవుని సహాయాన్ని కోరి అక్కడ నుండి నిన్ను నువ్వు ఏం చేసుకోవాలంటే పరిశుద్ధపరచుకోవాలి, ప్రభువుకు అంగీకారమైనటువంటి ఒక అర్పణగా, ప్రభువు
ప్రీతికరమైనటువంటి ఒక అర్పణగా అన్యజనులను పరిశుద్ధపరచబడి ఆ అనుజనులను పరిశుద్ధపరచి ప్రీతికరమగు అర్పణగా ఎలాగైతే పౌలు అర్పిస్తున్నాను యాజక ధర్మము జరిగించుచున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని చేత దేవుని కృపను బట్టి ఒక ప్రియ తల్లిదండ్రులారా ఓ ప్రియ సంఘ కాపరి సంఘ సేవకురాలా మనమందరమును కూడా ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన బిడ్డలుగా ఒక మంచి క్రైస్తవుడిగా విశ్వాసిగా మన కుటుంబమునందు కూడా మనం అటువంటి పని జరిగించవలసిన వారమై ఉన్నాం ఒకవేళ గనక నువ్వు ఆ పని చేయకపోతే యాజక ధర్మమును నువ్వు జరిగించున్నటువంటి స్థితిలో గనక నీవు ఉంటే దయచేసి నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయమందు మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకో నిన్ను ఒకసారి సరి చేసుకో దేవుడికి ఇష్టం లేని క్రియలు ఏవైనా నీకులో ఉన్నావేమో అది అసలు సరైనది కాదు దేవుడే మాత్రమే దాన్ని బట్టి సంతోషించడు నేటి దినాల్లో మనం చూస్తుంటే ప్రియులారా చాలామంది సేవకులు ఆత్మీయ కాపుదలను కలిగి లేని వారిగా ఉంటున్నారు దే ఆర్ నాట్ హ్యావింగ్ స్పిరిచువల్ కవరింగ్ అందుకనే అటువంటి వారితో ఈ ఉదయకాలం ముందు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే నీకు కలిగే పరిస్థితులన్నింటినీ నీ బాధలను లేదా నీ కుటుంబంలో ఉన్న విషయాలను నువ్వు ఒకరితో పంచుకోవటానికి నీకంటూ ఒక క్షేమకరమైనటువంటి ఒక ప్రదేశం లేదా ఒక వ్యక్తి ఒక సహవాసం ఒక అధికారం నీ మీద కలిగిన వాడిగాను ఉండాలి ఆత్మీయంగా అది నీకెంతో మేలు చేస్తుంది ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి అది నీకు ఆర్థిక సంబంధమైన పరిస్థితే కావచ్చు నీకు నీ భార్యకు మధ్య కలిగినటువంటి ఆ వ్యక్తిగత సంబంధమైనటువంటి ఆ మీ ఇద్దరి మధ్య సంబంధంకి సంబంధించిన విషయాలే కావచ్చు నీ పిల్లలకు నీకు కలిగినటువంటి విషయాలే కావచ్చు వాటిని నువ్వు వెళ్ళి ఒక వ్యక్తితో చెప్పుకుంటే ఈ వ్యక్తి నాకు సరైన ఆలోచన చెబుతాడు నా పట్ల యాజక ధర్మం జరిగిస్తాడు అని నువ్వు నమ్మకం పెట్టుకునేటువంటి ఆత్మీయతను కలిగిన ఒక మంచి అధికారమును నువ్వు కాపుదలగా కలిగిన ఒక వ్యక్తిగా నువ్వు ఉండాలి అలా నువ్వు ఉంటేనే అప్పుడు నువ్వేమవుతావంటే నేనేమవుతానంటే మనం ఏమవుతామంటే ప్రియులరా వారి యాజక ధర్మము ద్వారా పరిశుద్ధపరచబడతాం నిర్మలమవుతాం వెండి బంగారము కొలిములో శోధింపబడినట్లుగా దాన్ని కాల్చి కొలిములో నుండి బయటకు తీసుకున్నప్పుడు ఎలాగైతే ఉంటుందో అలా నీ రక్షణ నీ పరిశుద్ధత నీ నుంచి నువ్వు కోల్పోకుండా దాన్ని కాపాడుకుంటూ మెలకోగలిగిన వ్యక్తిగా నువ్వు ఉండటానికి వీలవుతుంది అందుకని మనకు పరిశుద్ధ గ్రంథంలో ప్రియులరా ఎక్కువగా మనకి ఐదు రకాల పరిచర్యలు ఇక్కడ కనబడుతూ ఉంటాయి ఒకటి ఏమిటంటే ప్రియులరా మొదటిది అపోస్తలుల పరిచర్య రెండవది ప్రవక్తల పరిచర్య మూడవది బోధకులుగా కాపరులకు దేవుడు ఈ ఐదు పరిచర్యలను ఎందుకు ఉంచాడు అంటే ఎవరు ఎవరికంటే గనులని కాదు ఒకరు మరొకరికంటే గనులని కాదు ఈ ఐదింటికి కూడా ఎలా పెట్టాడంటే ప్రభువు ఒకరి మీద మరొకరు ఆధారపడే విధంగా మనకు అక్కడ ఐదు పరిచర్యలు కూడా ఉన్నాయి అంటే ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి నీవు మొదట యాజక ధర్మమును జరిగించాలి అంటే మొట్టమొదటిగా నేను నీవు పరిశుద్ధపరచబడాలి ఆమెన్ ఉదయకాల సమయమందు దేవుడు తన వాక్యం ద్వారా ఇప్పటి వరకు మనతో మాట్లాడినటువంటి ఈ వచనాలలో నుండి రోమిలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని ఆమెన్ ఆ వాక్యాల ద్వారా ఈరోజు ఉదయం నీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడని మీరు నమ్మితే ప్రియులరా ఇప్పటి నుండి మీరు మీ కుటుంబంలో మీ పిల్లల పట్ల యాజక ధర్మమును జరిగించేవారిగా సంగమం పట్ల యాజక ధర్మమును జరిగించేటువంటి ఒక కాపరిగా నీవు మొదట పరిశుద్ధతను కలిగిన వాడవై నీ రక్షణను కాపాడుకుంటూ బంగారము పరిశుద్ధతకు వెండి రక్షణకు సాదృశ్యంగా ఉంది కావున ఈ రెండింటినీ కూడా మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి శోధనలు ఆపదలు వచ్చినా విడిచిపెట్టగా కాపాడుకుంటూ ఇతరులకు మాదిరిని చూపిస్తూ ప్రభు కొరకు జీవిద్దాం అటు విధంగా జీవించేటువంటి బుద్ధి జ్ఞానములను పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక మనందరికీ ప్రభు చిత్తమైతే ఈ అంశాన్ని రానున్న దినాల్లో మనం ధ్యానం చేద్దాం ముందున్న దినాల్లో మే గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవ విత్తబడిన మాటలను నా మా అందరి హృదయములలో 30వ అంతులు 60వ అంతులు 100వ అంతులుగా ఫలింపు చేయండి నీరు కట్టి మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి మేము అన్యజనులము యూదులము కాకపోయినప్పటికీ కూడా మీ క్రొత్త నిబంధన రక్తము వలన క్రీస్తు రక్తము వలన కలిగిన క్రొత్త నిబంధన మీ కృప ద్వారా ప్రభు మాకు వచ్చిన పరిశుద్ధత ఆ రక్షణ విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్త కలిగి నా జీవితాన్ని నా కుటుంబాన్ని మా జీవితాలను మా సంఘాలను
నీకు అనుకూలమైన అంగీకార యోగ్యమైన నైవేద్యముగా నీతిని అనుసరించిన అర్పణగా అర్పించుకొనదగినటువంటి బుద్ధి జ్ఞానములను ఇచ్చి మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే పైన డిస్ప్లే చేయబడుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.